హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవిఆర్. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన అంతర్యుద్ధం, అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టి సైనిక చర్యకు ఏ రకంగా అయితే దిగారు బంగ్లాదేశ్ ఆందోళనకారులు, ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అట్లాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సాక్షాత్తు అంటే ఉదాహరణగా నిలిచే ఒక చర్య ఏంటంటే, నిన్న అనంతపురం వేదికగా గత ఎమ్మెల్యే అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరుల మీద జేసీ వర్గీయులు పెద్ద ఎత్తున దాడికి దిగి రచ్చరచ్చ చేసిరన్నమాట. సో ఒకసారి ఆ వార్తను చూద్దాం. రౌడీ రాజ్యం తాడిపత్రిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకం, తాజాగా జేసీ ఆదేశాలతో రెచ్చిపోయిన పచ్చముఖలు, జీ హుజూర్ అన్న పోలీసులు గత 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న పట్టణంలో మళ్ళీ అలజడి, బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. గత 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి పట్టణంలో మళ్ళీ అలజడి మొదలైంది. కూటమి ప్రభుత్వం కొలుగుదీరాక రౌడీ రాజ్యం వచ్చింది. జేసీ ఆదేశాలతో పచ్చ రౌడీలు రెచ్చిపోతున్నారు. పౌరస్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన పోలీసులు కూడా టీడీపీ నేతలు ఆదేశాలకు లోబడి తాము ప్రజాసేవకులం కాదు, కేవలం నాయకుల సేవకులం మాత్రమే అని పోటీపడి మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం స్థానికుల బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు. జేసీ ఆదేశాలతో అరాచకం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంగా మంగళవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మారణాయుధాలతో హల్చల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. 3 నెలల అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం సాయంత్రం తాడిపత్రికి వచ్చారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో పచ్చరౌడీలు దాదాపు 70 మంది వరకు పెద్దారెడ్డి నివాసం సమీపంలోకి చేరుకున్నారు. ఆయన ఇంటిపై దాడి చేయాలని ప్రయత్నించారు. వీరిని పోలీసులు కట్టడి చేయలేకపోయారు. ఈ క్రమంలో రఫీ అలియాస్ అడ్డు రఫీ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై పచ్చముక రాళ్లతో అత్యంత పాశవికంగా దాడికి దిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. పచ్చముకలు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్న పోలీసులు నిలువరించలేదు. ప్రాణాలతో బయటపడ్డ కందిగోవుల రఫీపై దాడి అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైకి దూసుకెళ్లి విధ్వంసమే సృష్టించారు. ఇంటి ముందున్న మురళి ఇన్నోవా వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మారణాయుధాలు రాళ్లతో ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. భయభ్రాంతులకు గురైన కందిగోవుల మురళీప్రసాద్ రెడ్డి ఇంట్లోని ఓ రూమ్లో తన భార్యతో కలిసి దాక్కుని ప్రాణాలు నిలుపుకున్నారు. దీన్ని బట్టి పచ్చముకలు ఎంతగా రెచ్చిపోయాయో అర్థం చేసుకోవచ్చు. 2009లోనూ ఆస్తుల ధ్వంసం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇదే కందిగోపుల మురళీధర్ రెడ్డి గతంలో టీడీపీలో ఉండే, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఈ కందిగోపుల మురళీధర్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేయించి ఆస్తులను ధ్వంసం చేయించిన అనమాట. కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. నాడు ఇదే కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డికి అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తన వర్గీయుల చేత నిప్పు పెట్టించి ఆస్తుల దహనానికి పాల్పడ్డారు. మళ్ళీ అదే తరహాలో నేడు పచ్చరౌడీలతో పాశవిక చర్యలకు పాల్పడ్డారు వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రశాంత జీవనం. సో 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ పాలనలో అనంతపురంలో ఫ్యాక్షన్ గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా తాడిపత్రిని కేంద్రంగా చేసుకొని, ధర్మవరాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడిపే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు సైతం సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే కూటమి సర్కారు కొలువైందో, గత కొన్నాళ్ళుగా అనంతపురంతో సహా కడప, తిరుపతి, చిత్తూరు ఇట్లాంటి అంటే రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ పడగలు రేకెత్తుతున్నాయన్నమాట. సో దీనికి మరి కూటమి సర్కారు ఏం సమాధానం చెప్తుంది? ఇట్లనే అంటే పోలీసులను ఉసిగొల్పి, పచ్చముకలను ఉసిగొల్పి ఇట్లనే దాడులు చేయిస్తారా? అసలు ఎటు తీసుకుపోతున్నారు? ఒకవైపు పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం, అమరావతిని రాజధానిగా నిర్మిస్తాం, అంతర్జాతీయ రాజధానిగా నిర్మించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉంటే, ఇట్లా గొడవలు జరుగుతూ ఉంటే పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోయింది. ఎందుకంటే ఈ 2 నెలల పాలనా కాలంలో మితిమీరిన అరాచకాలు జరిగినాయి. గతంలో రషీద్, షేక్ రషీద్ అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరకడం, తర్వాత ముచ్చుమరిలో 8-10 ఏళ్ల అమ్మాయిని అత్యంత పాశవికంగా చంపి ఈరోజు వరకు కూడా కనీసం శవం దొరకకపోవడం, ఇవన్నీ ఎటువైపు దారితీస్తున్నాయో కూటమి పాలకులే ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చేది. ఇప్పటికే ప్రజావ్యతిరేకత కేవలం 2 నెలల కాలంలోనే ప్రజావ్యతిరేకత తారాస్థాయికి చేరింది. పాలనను గాలికి వదిలేసి, సంక్షేమ పథకాలన్నింటినీ గాలికి వదిలేసి ప్రజలను ఎండబెట్టిన పాపం ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే జనం రోడ్ల మీదకి వచ్చి తిరగబడేదాకా పరిస్థితి వస్తుందని చర్చ జరుగుతుంది. సో మరి దీనికి కూటమి నేతలు ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవిఆర్. థ్యాంక్ యూ.